సిలిండర్ ధర పెంచినా మీకు తిప్పలైనా ఓర్చుకొని నాకు మాత్రం ఓటేయమంటాడు నీకు చేతనైతే నన్ను గెలిపి నేను సిలిండర్ ధర 1500 చేస్తానని మాట్లాడు ఇంకా జూటా మాట మాట్లాడుతుండు ఇయాల హుజరాబాద్ కాడ మాట్లాడుకుంటూ అంటాడట ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి 291 రూపాయల ట్యాక్స్ ఉందన్నట నేను అడుగుతున్నా ఇక్కడి నుంచి రాజేందర్ గారిని ఒకవేళ 291 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం గిట గ్యాస్ సిలిండర్ మీద పన్ను వేసుంటే రేపు రమ్మంటావా ఎల్లుండి రమ్మంటావా ఎక్కడికి రమ్మంటావో చెప్పండి రాజేందర్ గారు జమ్మికుంట గాంధీ కాడికి రమ్మంటావా హుజూరాబాద్ అంబేద్కర్ కాడికి రమ్మంటావా నేను వస్తా 291 రూపాయల ట్యాక్స్ గిట రాష్ట్ర ప్రభుత్వం వేసుంటే నేను అక్కనే రాజీనామా పెట్టా నువ్వు తప్పుకుంటావా అని నేను అడుగుతా ఉన్నా ఇటల్ రాజేందర్ గారు ఇంత అన్యాయంగా మాట్లాడొచ్చా బట్టగాల్చి మీదేయొచ్చా ఇయాలందరూ రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ ఉన్నదా 291 రూపాయల ట్యాక్స్ ఉందని ప్రజలను నమ్మబలికితే నమ్మే ఎడ్డి జనం కాదు జనాలు మనకంటే తెలివైనటువంటి వాళ్ళు